హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల విద్యార్థులకి త్వరలో రెండు ప్రభుత్వాలు ఇవ్వబోతున్న భారీ నోటిఫికేషన్లు, లక్షల మంది నిరుద్యోగులు, వేలల్లో ఉద్యోగులు, ఉద్యోగ పోస్టులు, ఈసారి 600 ఒక విజేతగా నిలబడగలగాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని కలిచిని వెళ్ళిపోవాలి. ఒక లక్ష్యంతో నువ్వు ముందుకు కదలాలి. మా ప్లాటో యాప్ని మీరు ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచుకోండి. టోటల్ ఎనఫ్ సార్ కరెంట్ అఫైర్స్ మీకు. ఇది కరెంట్ అఫైర్స్ ఒకటే కాదు సార్, టెటుడిఎస్సి కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, గ్రూప్స్ కానీ, అన్ని రకాల క్లాసెస్ మొత్తం కూడా మీకు కావాల్సిన యొక్క క్లాసెస్ మేము అందిస్తున్నాం. మీరు చూడొచ్చు, ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు, అన్ని రకాలుగా వచ్చేసి. అదేవిధంగా సార్, టుడే కరెంట్ అఫైర్స్ ప్రకారం సార్ 2030 నాటికి 8.2 గిగి మెగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి నిర్మాణంకు దక్షిణ కొరియా ప్రభుత్వం, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ను శంకుస్థాపన చేశారు సార్. వరల్డ్లోనే అతిపెద్ద పవన విద్యుత్ కేంద్రం సార్ వచ్చేసింది. సుమారు 48.2 trillion డాలర్లతో నిర్మాణం సార్ ఇక్కడ. ఈ ప్రపంచంలోని అతిపెద్ద పవన విద్యుత్ కేంద్రం ఆల్రెడీ బ్రిటన్ లో ఉంది సార్, ఆర్ఎన్సీ వన్. బ్రిటన్ కంటే కూడా ప్రపంచంలో అతిపెద్ద ఒక పవన విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఇలా నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందంటే, దక్షిణ కొరియా దేశంలో ఇలా నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన సంఘటన సార్ వచ్చేసింది. అదేవిధంగా సార్ మరొకటి, ఒక 2021 సంవత్సరం ఫిబ్రవరి 8 నాడు యుఎన్ఓ శీతోష్ణ స్థితి విభాగానికి ప్రత్యేక రాయబారిగా మైకల్ బ్లూంబర్గ్ నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ గతంలో 2018 నుండి 2019 వరకు యుఎన్ఓకు రాయబారిగా పనిచేశారు. 2021లో
అంతర్జాతీయ పర్యావరణం సమావేశం గ్లాస్గోలో నిర్వహణ కోసం ఇతను కృషి చేయనున్నారు సార్. 2050 నాటికి జీరో కార్బన్ ఉద్గార పదార్థాలను సాధించాలి సార్. ఈరోజు ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ సార్. ఈ ఆంటోనియో గుట్రెస్ ఒక ఐక్యరాజ్య సమితి శీతోష్ణస్థితి విభాగానికి ఒక ప్రత్యేక రాయబారిగా ఇలా మైకల్ బ్లూంబర్గ్ నియమించారు. గతంలోనే పదవిలో ఉన్నారు. లాస్ట్ ఇయర్ అయిన 2019లో అయిన పదవీకాలం అయిపోయింది. మళ్ళీ తిరిగి యుఎన్ అయితేనే నియమించింది. ఆల్రెడీ యూరోపియన్ యూనియన్ వారు రేపు 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు సాధించాలి. జపాన్ 2050 నాటికి జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు సాధించాలి. ఇలా న్యూజిలాండ్ పర్యావరణ అంశం పైన ప్రత్యేక ఎమర్జెన్సీ విధించింది. ఇలా ప్రపంచ దేశాలు రేపు 2050 నాటికి ఒక జీరో కార్బన్ ఉద్గార పదార్థాలు అంటే పదార్థాలుగా సాధించే దిశగా ప్రపంచ దేశాలకు సలహాలు సూచనలు ఇవ్వడానికి వాతావరణంలో వస్తున్న యొక్క భయంకరమైన యొక్క మార్పులు పలు అంశాలపై అక్కడ అవగాహన కల్పించడానికి నా రాయబారిగా నియమితులయ్యారు. నిన్న చూశాం సార్, ఉత్తరాఖండ్లో దవోలి గంగానది, దౌలి గంగానది యొక్క ఆకస్మికంగా వరదల వల్ల ఒకేసారి ఒక మంచు కొండ బ్లస్ట్ కావడం వల్ల, ఆకస్మికంగా వరదల వల్ల ఈరోజుకు 200 మంది పైగా గల్లంతైపోయారు. గల్లంతైపోయిన వారిని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా తీసుకురావడం కోసం నేషన్ డిజాస్టర్ విభాగానికి 20 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంఘటన సార్ వచ్చేసి. వాతావరణంలో భయంకరమైన మార్పులు వస్తున్నాయి. ఈ వస్తున్న యొక్క భయంకరమైన మార్పులకు వ్యతిరేకంగా ఎప్పటికప్పటికీ ఆయా ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించడమే ప్రధానమైన యొక్క లక్ష్యంగా ఈ యొక్క ముందుకు పోతున్న సంఘటన సార్ ఐక్యరాజ్య సమితి. ఒక ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పర్యావరణ విభాగంలో ప్రత్యేకమైన రాయబారిగా ఆమె అర్చన స్వరంగా అయితే, ఒక ఐక్యరాజ్య సమితి శీతోష్ణస్థితి విభాగానికి ప్రత్యేక రాయబారిగా ఇలా మైకల్ బ్లూంబర్గ్ నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ బిట్టింగ్ పాటించి సార్, రేపు పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి. అదేవిధంగా సార్, 2021 సంవత్సరం ఫిబ్రవరి 8 నాడు ఇరాన్ దేశం అణు ఒప్పందంపై నిర్వహించిన చర్చల్లో పలు అంశాలపైన చర్చించారు సార్. ఇక్కడ అమెరికా దేశం మా పైన ఆంక్షలను పూర్తిగా
తొలగిస్తే మేము అను ఒప్పందానికి కట్టుబడి ఉంటామని అస్సాం రౌహాన్ ఇరాన్ అధ్యక్షుడు ప్రకటన చేశారు సార్. 2015లో వీటో అధికారం కలిగిన 5 దేశాలతో ఇరాన్ పౌర అను ఒప్పందాన్ని అంగీకరించేశారు. ఇక్కడ 2018లో అమెరికా ఇరాన్తో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం జరిగింది సార్. సార్ ఎవరు కూడా మితిమీరి వెపన్స్ రూపొందించుకోవద్దు, ఒక అణ్వాయుధాల నిర్మూలనపై ఒప్పందం అంగీకరిద్దామని చెప్పి ఒక వీటో అధికారం కలిగిన 5 దేశాలు ఇరాన్ కలిసి 2015లోనే పౌర అణు ఒప్పందం అంగీకరించాయి. కానీ ఇరాన్ ఇలా టన్నుల కొద్ది యురేనియం నిక్షేపాలు, థోరియం నిక్షేపాలు కలిగి ఉంది. ఈ పౌర అణు ఒప్పందం విరుద్ధంగా ఇరాన్ ఈరోజు రకరకాల వెపన్స్తో తయారుతో ముందుకు పోతుందని చెప్పి ట్రంప్ 2018లో ఇరాన్తో ఆ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకోవడం జరిగింది. ఈరోజు సార్ భవిష్యత్తులో అమలు ఇరాన్ ఈ పౌర అణు ఒప్పందంలో మళ్ళీ తిరిగి కొనసాగాల వద్దా అనేక అంశంపై చర్చ జరిగితే మాపై అమెరికా అనేకమైన ఆంక్షలు విధించింది, మమ్మల్ని మాటి మాటికి బెదిరిస్తుంది, మాపై ఉన్న యొక్క ఆంక్షల్ని మీరు వెంటనే తొలగించినట్లయితే మేము ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క పౌర అణు ఒప్పందంలోకి మళ్ళీ మనం పునర్ప్రవేశిస్తాం, కానీ అమెరికా ఈ నిబంధనలు పెట్టి మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తే మాత్రము ఏ మాత్రం కూడా మేము పౌర అణు ఒప్పందం అంగీకరించము, ఏ మాత్రం కూడా వచ్చేసి అక్కడ అమెరికా విధానాల వ్యతిరేకంగా మేము అక్కడ పోరాడక తప్పదు అని చెప్పి ఏ విధంగా పోరాడతామని చెప్పి అలా ఇరాన్ అధ్యక్షుడు అస్సాం రౌహాన్ అంటున్న సంఘటన. లాస్ట్ ఇయరే జనవరి 3 నాడు ఇరాన్ సైనిక అధికారి ఆపరేషన్ సైలెంట్ కిల్లర్ పేరుతో కాసిం సులేమాన్ పైన కూడా అమెరికా దళాలు దాడికి దిగిన సంఘటన సార్ వచ్చేసి రేపు పోటీ పరీక్షలు అడతాడు సార్. ఏ ఇయర్లో ఇరాన్ అమెరికా నుండి పౌర అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంది, లేదా దీంతో పాటు వచ్చేసి ఏ ఇయర్లో ఇరాన్ అమెరికా వీటో అధికారం కలిగిన 5 దేశాలు పౌర అణు ఒప్పందాన్ని అంగీకరించినవి, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఏ విధంగా అడిగినా సార్ బిట్టు మనం క్యాచ్ చేయాలి సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ 2021 ఫిబ్రవరి ఎనిమిది నాడు యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ సంస్థ కోవిడ్ టీకా విషయంలో టీకా ఉత్పత్తిలో భారత్ను ప్రశంసించారు. భారత్ ఇప్పటికీ 20 దేశాలకు పైగా కోవిడ్ వ్యాక్సిన్
అందించింది అని ప్రశంసించారు సార్. ఇక్కడ సార్ ఈరోజు డబ్ల్యూహెచ్ఓ కానీ, ఈరోజు ఐక్యరాజ్య సమితి కానీ, ఈరోజు అమెరికా కానీ, యూరోపియన్ పార్లమెంట్ సంస్థ కానీ ఒక ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా నిలబడుతుంది భారతదేశం. అందుకే మన బడ్జెట్ లో 100 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ అందించే లక్ష్యంతోనే కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం 35,000 కోట్లు కూడా మనకు కేటాయించిన సంఘటన సార్ వచ్చేసి ఈ ప్రపంచానికి భారత బడ్జెట్ లో. ఇలా పేద దేశాలకు, వెనుకబడిన దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపించడంలో భారతీయులు అనేక రకాల ముందుకు పోతుంది. ఇలా ప్రపంచంలో ఇంత జనాభా ఉన్నప్పటికీ కూడా ఒక కోవిడ్ యొక్క రికవరీ మరణాల రేట్లు కూడా మన తగ్గుతూ, ఇలా ఇండియాలో 17 రాష్ట్రాల్లో కోవిడ్ మరణాలు లేవు. ఈ మధ్య కాలంలో 17 రాష్ట్రాల్లో కోవిడ్ మరణాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక మార్గదర్శిగా కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో ఇలా ముందుకు పోతున్న సంఘటన సార్. అందుకే భారత్ యూరోపియన్ దేశాల మధ్య వర్తక వాణిజ్య అంశాలపై, శాస్త్ర సాంకేతిక అంశంపై, కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి పైన, పలు అంశాలపైన భారత్ యూరోపియన్ దేశాల మధ్య ఒక ప్రత్యేక వర్చువల్ మీటింగ్ జరిగింది. ఈ వర్చువల్ మీటింగ్తో పాటు భారత్ నుండి ఇలా ఆకాశానికి ప్రశంసించిన సంఘటన యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంటరీ వాళ్ళు వచ్చేసి ఈరోజు ఒకవైపు యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ భారత్ని విధంగా కొనియాడుతుంటే, న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీ మన ఫిబ్రవరి 5 నాడు కాశ్మీర్ అనేది ప్రత్యేకమైన రాష్ట్రం అని చెప్పి, ప్రత్యేకమైన ప్రాంతం అని చెప్పి న్యూయార్క్ శాసనసభలో భారత్కు వ్యతిరేకంగా ఆ న్యూయార్క్ శాసనసభ ఒక తీర్మానాన్ని కూడా పాస్ చేసిన సంఘటన. మన సౌర బహుమతికరం కలిగి ఉన్నాం, మన అంతర్గత విషయాల్లో ఎవరు జోక్యం చేసుకున్నా మనం సహించాం. అలాంటి పరిస్థితుల్లో న్యూయార్క్ శాసనసభలో 12 మంది సభ్యులు కలిసి ఒక తీర్మానం ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని ఇవాళ న్యూయార్క్ శాసనసభ ఆమోదించి భారత్కు కోపాన్ని తెప్పించే విధంగా మాట్లాడిన సంఘటన. రేపు పోటీ పరీక్ష ఆడతాడు సార్. భారత్కు వ్యతిరేకంగా కాశ్మీర్ అనేది ప్రత్యేకమైన భూభాగం అని చెప్పి అమెరికాలో ఏ రాష్ట్ర శాసనసభలో తీర్మానాన్ని ప్రకటించారు? ఈ టైపులు రేపు పోటీ పడే పోటీలో అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్, ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకరి భూములు మరొకరు ఆక్రమించుకోకుండా, ఒకరి భూములపై మరొకరు పెత్తనం చెలాయించకుండా 16 అంకెలతో కలిగిన యొక్క ఒక ప్రత్యేక నెంబర్ను కూడా ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సంఘటన సార్. ఆ భూమి యజమాని హక్కులు ఎవరికున్నాయి? ఆ భూమి మీద ఎవరెవరు పట్టా ఉంది? ఆ భూములు ఎవరు సంబంధించినవి? అలాంటి యొక్క ప్రజల యొక్క భూముల పైన ఎవరు కూడా ఆక్రమించుకోకుండా ఉండాలనే లక్ష్యంతో ఇలా యూపీ ప్రభుత్వం ఆ విధంగా ముందుకు పోతున్న సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్, ప్రధానంగా అశ్విని కుమార్ సార్ 114 సంవత్సరాల చరిత్రను తిరగరాసిన ప్రముఖ బౌలర్ సార్, ప్రముఖ బౌలర్ రవిచంద్రన్ అశ్విని కుమార్ భారత్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో
మొదటి ఓవర్లో మొదటి బంతిలోనే వికెట్ను స్వీకరించారు సార్. 114 ఏళ్ళ తర్వాత ఈ రికార్డు తిరిగి రాసిన వ్యక్తి మన యొక్క రవిచంద్రన్ అశ్విన్. ప్రముఖమైన బౌలర్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్ యొక్క రవిచంద్రన్ అశ్విన్. అదేవిధంగా సార్ 2021 సంవత్సరం ఫిబ్రవరి 8 నాడు గూగుల్ ఇండియా క్లౌడ్ విభాగానికి ప్రత్యేక అధికారిగా విక్రమ్ సింగ్ బేడీ నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ సార్ ఢిల్లీ ముంబాయి నగరాల్లో గూగుల్ ఇండియా క్లౌడ్ సెంటర్స్ ఉన్నవి సార్. ఇక్కడ ఒక లారీ పేజు సెరీ బర్గ్ సార్. ఇక్కడ లారీ పేజ్ సెరీ బర్గ్ గూగుల్ సంస్థ యొక్క వ్యవస్థాపకులు. ఈ యొక్క గూగుల్ సంస్థ యొక్క మాతృ సంస్థనే ఆల్ఫాబెట్. ఈ ఆల్ఫాబెట్ కంపెనీకి గూగుల్ సంస్థకి ఇలా సీఈఓగా పనిచేస్తున్న మన తెలుగు ఇండియా భారతీయుడు సుందరం పిచ్చయ్, ఒక తమిళనాడు రాష్ట్రం చెందిన వ్యక్తి సార్ సుందరం పిచ్చయ్, ఇలా ప్రపంచంలో అత్యున్నతమైన సంస్థలకి సీఈఓలుగా పనిచేస్తున్న మన వాళ్ళే, ఇలా మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ సత్యనాథల్ల చౌదరి మన తెలుగు వ్యక్తి, అనంతపురం జిల్లాలో బుక్కరాయపురం అనే గ్రామం సార్, 1 ఇయర్ శాలరీ 520 కోట్లు సార్ యొక్క మన యొక్క సత్యనాథల చౌదరి సార్ వచ్చేసింది. ఓకే సార్, దాంతోపాటు సార్ ఇక్కడ ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రధాని వెస్ట్ బెంగాల్లో 4,700 కోట్ల రూపాయలతో నిర్మించిన 6 ప్రాజెక్టులను జాతికి అంకితంగా ప్రకటించారు. గ్యాస్ పైప్ లైన్, పెట్రోలియం, పైప్ లైన్, వివిధ రకాల మౌలిక ప్రాజెక్టులను ప్రారంభించారు సార్. ఇక్కడ ఒక వెస్ట్ బెంగాల్ రాష్ట్రం సార్ ఇది. త్వరలో ఎలక్షన్ జరగబోతున్నాయి. 23 ఏళ్ల పాటు జ్యోతిబా సీఎంగా, 10 ఏళ్ల పాటు బుద్ధాదేవ్ భట్టాచారిగా,
పదేళ్ల పాటు మాయావ ఇక్కడ మమతా బెనర్జీ త్వరలో ఇక్కడ ఎలక్షన్ జరగబోతున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రజలకి మౌలిక ప్రాజెక్టుల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇన్న వచ్చేసి కొన్ని ప్రాజెక్టులు కూడా జాతికి అంకితంగా ప్రకటించారు. అదే విధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇదే కాకుండా ఇంకా మనకి ఎలా గుర్తుకు రావాలి సార్ అంటే ఈ వెస్ట్ బెంగాల్ స్టేట్ ఒక నేతాజీని నేతాజీ ఇక్కడే 125 సంవత్సరాల జన్మదిన వేడుక నిర్వహించారు. ఇక్కడే వివేకానందుని యొక్క 158 సంవత్సరాల జన్మదిన వేడుక నిర్వహించారు. ఒక అమర్త్యసేన్ ఈ రాష్ట్రమే, రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ రాష్ట్రమే, ఫ్రీడమ్ మూమెంట్లో ఈ దేశ ప్రజలు స్వతంత్ర పోరాటంలో కీలకమైన పాత్ర కూడా పోషించిన సంఘటన వెస్ట్ బెంగాల్ స్టేట్ సార్. ఈ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం మమతా బెనర్జీ సార్, ఒక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సార్ యొక్క మమతా బెనర్జీ వచ్చేసి రేపు అస్సాము, కేరళ, వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి, జమ్మూ కాశ్మీర్ ఈ శాసనసభలో కూడా ఇక్కడ ఎలక్షన్ జరగబోతున్న తరుణం సార్ ఇది. అందుకే ఇక్కడ పలు మౌలిక ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం శంకుస్థాపన చేయడం జరిగింది. కేంద్రం కొన్నిటిని ప్రారంభించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి మరి ప్రధానంగా 2021 ఫిబ్రవరి 8 నాడు మరణించిన ఒకప్పటి ఇండియా టెన్నిస్ లెజెండర్ లెజెండ్ ముక్తార్ అలీ 1958 నుండి 1968 వరకు వివిధ సందర్భంలో భారత జట్టుకు నాయకత్వం వహించారు సార్. వచ్చేసి ఒకప్పుడు టెన్నిస్లో భారతదేశం రాణించడానికి ఎలా ప్రధానమైన కార్యకర్త సార్ వచ్చేసి తను ఒక టెన్నిస్ లెజెండర్గా పేరుగాంచిన వ్యక్తి. ఇలా టెన్నిస్ అంటే కేవలం అమెరికా, బ్రిటను, సెర్బియా దేశాలే కాకుండా ఒకప్పుడు ఈ భారతదేశాన్ని టెన్నిస్లో అనేక రకాలుగా తన వంతు ముందుకు తీసుకెళ్ళి అనేకమైన టోర్నమెంట్లకి తన క్యాప్టెన్గా ఉండి ఈ భారత జట్టును నడిపించడంలో ప్రధానమైన పాత్ర పోషించిన యొక్క వ్యక్తి సార్ ఇతను. ఒక అర్జున అవార్డు గ్రహీత, వివిధ రకాల అవార్డులు కూడా స్వీకరించిన యొక్క వ్యక్తి సార్. టెన్నిస్ సార్ 4 గ్రాండ్ స్లామ్ టైటిల్స్. ఈ ఇయర్ స్టార్టింగ్లో జరుగుతున్న టెన్నిస్ అంటే ఆస్ట్రేలియన్, అది మెల్బోర్న్లో జరుగుతుంది. మరొకటి ఫ్రెంచి టెన్నిస్, ఇది ఫ్రెంచి టెన్నిస్ సార్, ప్యారిస్లో క్లే కోర్టులో జరుగుతుంది. మరొకటి వింబుల్డన్ సార్, లండన్లో గ్రాస్ కోర్టులో జరుగుతుంది. మరొకటి సార్ యుఎస్ టెన్నిస్, ఇది హార్డ్ కోర్టులో అమెరికాలో నిర్వహిస్తారు. ఈ ప్రపంచంలో అతి పురాతనమైన టెన్నిస్ అంటే సార్ వింబుల్డన్. ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన యొక్క టెన్నిస్ టోర్నమెంట్ అంటే సార్ వింబుల్డన్ సార్. లాస్ట్ ఇయర్ వింబుల్డన్ జరగలే, వింబుల్డన్ ఇప్పటివరకు 9 సార్లు రద్దు కావడం జరిగింది సార్ వింబుల్డన్ టోర్నమెంట్. అదేవిధంగా సార్ 2021
ఫిబ్రవరి ఎనిమిది నాడు ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో కలిపి మొత్తం టెస్టులలో 300 వికెట్లు తీసుకున్న ప్రముఖ భారతీయ బౌలర్ ఇషాంత్ శర్మ సార్ ఆరో క్రీడాకారుడు కపిల్ దేవ్ అనిల్ కుంబ్లే హర్భజన్ సింగ్ జైర్ ఖాన్ రవీంద్ర జడేజా ఇషాంత్ శర్మ ఇప్పటికీ టెస్టులలో 300 వికెట్లు తీసుకున్న భారత క్రీడాకారులు క్రికెటర్లు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 6 సార్. ఈరోజుకు ఇషాంత్ శర్మ. ఇషాంత్ శర్మ ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక అర్జున్ అవార్డు గ్రహీత సార్, ఒక ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ. ఈరోజు ప్రారంభం 300 వికెట్లు తీసుకునే యొక్క ఇండియా ఆరో ప్లేయర్గా ఈయన ఆడుతున్నది ప్రజెంట్లీ సార్. 98వ టెస్ట్ మ్యాచ్, 98వ ఈ టెస్ట్ మ్యాచ్ సార్. ఈ టెస్ట్ మ్యాచ్లోనే మరి వచ్చేసి 300 వికెట్లు సార్ ఇక్కడ పూర్తి ఇషాంత్ శర్మది వచ్చేసి ఇక్కడ. దాంతోపాటు సార్ ప్రధానంగా ఈరోజు 2021 ఫిబ్రవరి 8 నాడు టిఎస్ ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది సార్. రాష్ట్రంలో మొత్తం 60% రిజర్వేషన్ సౌకర్యం అమలు సార్. వార్షిక ఆదాయం 8,05,000 లోపు భూమి కలిగి ఉండాలి. దేశంలో తొలిసారిగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలుపరిచిన రాష్ట్రం గుజరాత్ స్టేట్ సార్. ఇక్కడ సార్
ఒక 2019 సంవత్సరంలో 103 యొక్క రాజ్యాంగ సవరణ ప్రకారం ఈ దేశంలో పేదలంటే ఒక ఎస్సీలు బీసీలు ఎస్టీలే కాదు అగ్రవర్ణాలలో కూడా పేదలు చాలా మంది ఉన్నారు అలాంటి ఒక అగ్రవర్ణాల పేదలకి విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించిన లక్ష్యంతో కేంద్రం ముందుకొస్తే అగ్రవర్ణాల పేదలకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు పరిచిన తొలి రాష్ట్రం అంటే గుజరాత్ రాష్ట్రం సార్. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఇయాల తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు అగ్రవర్ణాల పేదలకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించమని చెప్పి ఈ రోజు అంటే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సార్. తెలంగాణ గవర్నమెంట్ ఈ దేశంలో సార్ ఓబీసీ కులాల విభజన అధ్యయనం కోసం కేంద్రం నియమించిన ఒక కమిటీ అంటే జస్టిస్ రోహిణి కమిటీ సార్. ఇంకా కూడా అక్కడక్కడ కులాల మధ్య వర్గాల మధ్య ఇంకా కూడా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అగ్రవర్ణాల అంటే ఓబీసీ కులాల విభజన అధ్యయనం కోసమే రోహిణి కమిటీ నియమించారు. ఇంకా రోహిణి కమిటీ కేంద్రానికి ఇంకా నివేదిక మాత్రం ఇవ్వలేదు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా మరి కొత్తగా సార్ యాక్చువల్గా ఎప్పుడైనా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ది ఇయర్ ఆఫ్ ది బెస్ట్ క్రికెటర్గా గుర్తించేది కానీ ఈసారి కొత్తగా ప్రతి నెలలో ఒక బెస్ట్ క్రీడాకారిని మంత్ ఆఫ్ ది క్రికెటర్గా క్రికెటర్ ఆఫ్ ది మంత్గా ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ను 1909లో స్థాపించారు. 105 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రజెంట్లీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రధాన కార్యాలయం దుబాయ్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీఈఓ మున్ను సాయిని. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టుడే చైర్మన్ గ్రేగ్ బార్లెక్. ఈ గ్రేగ్ బార్లెక్ ఈయన న్యూజిలాండ్ కంట్రీ ఒక న్యాయవాది సార్. ఇతను మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ 2021 సంవత్సరం ఫిబ్రవరి 8 నాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ క్రికెటర్ ఆఫ్ ది మంత్గా రిషబ్ పంతుని గుర్తించేశారు. వచ్చేసి ఆస్ట్రేలియాతో ఆడిన టెస్ట్ మ్యాచ్లో కీలకమైన పాత్ర పోషించారు ఇతను. మరి ప్రధానంగా సార్ 98 పరుగులు చేసి జట్టును విజేతగా నిలబెట్టడంలో గుర్తింపు పొందారు సార్ రిషభ్ పంత్.
మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇక్కడ దీంతో పాటు ఆస్ట్రాజెనికా సమస్య సార్. ఒక ఆస్ట్రాజెనికా ఈ సమస్య సార్ వచ్చేసి బ్రిటన్, ఈ బ్రిటన్ దేశానికి చెందిన ఒక చెందిన ఫార్మా కంపెనీ సార్ ఇది. ఈ ఫార్మా కంపెనీ నుండి సౌత్ ఆఫ్రికా ఫైజర్ వ్యాక్సిన్ను కొనుగోలు చేయడం జరిగింది సార్. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు సార్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా దేశం. ఎందుకంటే ఫైజర్ వ్యాక్సిన్ వికటించి ఇలా చాలా మంది కూడా అస్వస్థ గురవుతున్నారు, చనిపోతున్నారు. అనవసరమే బ్రిటన్ నుండి దీన్ని కొనుగోలు చేసినామని చెప్పి అలా విమర్శలు చేస్తున్న సంఘటన సార్. ఇప్పటికి భారతదేశానికి 2025 జూలై 29 నాడు 5 2020 నవంబర్ 3 నాడు 3 త్వరలో 11 రఫేల్ యుద్ధ విమానాలు కూడా భారత్కు రానున్నవి సార్. అక్కడ ఆల్రెడీ 8 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చినాయి సార్ ఫ్రాన్స్ నుండి. మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు సార్. మరో 11 రఫేల్ యుద్ధ విమానాలు కూడా భారత్కు రాబోతున్నాయి. ఇక తరుణం సార్ వచ్చేసి ఒక గాల్వాన్లో ఈ ఘటన జరిగిన తర్వాత ఈ భారతదేశం విదేశాల నుండి అనేకమైన వెపన్స్ను కొనుగోలు కోసమైన బడ్జెట్లో సుమారు 400,000 కోట్లు కూడా ఇలా ఒక డిఫెన్స్ రంగానికి కేటాయించాం. హెల్త్ రంగానికి 2,23,846 కోట్లు కేటాయిస్తే ఒక డిఫెన్స్ రంగానికే 400,000 కోట్ల పైగా మనం కేటాయించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. ఒక ప్రధానంగా సార్ ఫైనాన్షియల్ టైమ్ గ్లోబల్ సంస్థ MBA విభాగంలో దేశంలోనే టాప్ స్థాయిలో ఉన్న సంస్థ ఇండియన్ బిజినెస్ స్కూల్ సార్ వచ్చేసి వరల్డ్ వైజ్ గా వరల్డ్లో 24వ స్థానం సార్. ఆసియా ఖండంలో 5వ స్థానం సార్. ఈ భారతదేశంలో ఒక MBA బిజినెస్ స్కూల్ జాబితాలో సార్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియన్ బిజినెస్ స్కూల్ సార్. ఇదే ఇండియన్ బిజినెస్ స్కూల్ వరల్డ్లో 24 ఉంటే ఆసియా ఖండంలో ఇదే 5వ స్థానం సంఘటన సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ఇలా భారతదేశం విద్యారంగంలో కూడా మన యొక్క ఇన్స్టిట్యూషన్స్ టాప్ స్థాయిలో ముందుకు వెళ్తున్న సంఘటన సార్. ఈ పోటీ పరీక్షలో నీకు ఏ టైప్లో అడిగినా ఈజీ క్యాచ్ చేయాలి. ఈరోజు మైకల్ బ్లూంబర్గ్ కానీ, ఇషాంత్ శర్మ కానీ, రిషభ్ పంత్ కానీ, రవిచరణ్ అశ్విన్ కానీ దక్షిణ కొరియా వరల్డ్లో అతిపెద్ద విండ్ ఎనర్జీ సెంటర్ శంకుస్థాపన కానీ వీటిపైన మీరు ప్రధానంగా ఫోకస్ చేసుకోండి సార్. రోజువారీ కరెంట్ బేస్ టోటల్ ఎనఫ్ సార్.
ఇది బయట ఏం చదవాల్సిన అవసరం లేదు సార్. పేపర్లో ఈ రోజున నుంచారే పేపర్కి వస్తుంది సార్. పేపర్ కంటే ముందే మీకు అందిస్తున్నాం. ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి సార్. ఈ ఎగ్జామ్లో ఏ టైపులు వచ్చినా ఎలా అడిగినా కూడా ఏ విధంగా అడుగుతున్నా కూడా నువ్వు రేపటి విజేతగా నిలబడగలగాలి సార్. బిట్టి నీ నుండి బయటికి పోవద్దు, బిట్టు పోనీయద్దు. ఒకటికి రెండు సార్లు చదవండి సార్. ఇలా రెండు రాష్ట్రాల్లో టాప్ ఫ్యాకల్టీ స్థాయితో మా ప్లాటో మీకు కావలసిన క్లాసులు చెప్పిస్తుంది. ఎగ్జామ్స్ ఉన్నాయి అందులో. ఒకసారి మీరు యాప్ చూడండి, యాప్ చూసుకోవచ్చు. మా ప్లేస్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా తెలియపరచండి. మన యాప్ గురించి వచ్చేసి మీకు అన్ని రకాల క్లాసెస్ మొత్తం కూడా పూర్తిగా అందులో లభ్యమవుతాయి. మీరు వినొచ్చు, ఎన్నిసార్లు అయినా మళ్ళీ మళ్ళీ వినొచ్చు. ఈ రెండు రాష్ట్రాల విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలి, ఒక మంచి యాప్ ద్వారా ముందుకెళ్ళాలి. అందుకనే కాస్ట్లీ యాప్తో క్వాలిటీ యాప్తో ఈరోజు మా ప్లాటో మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.